వాళ్ళ చెల్లిని ఏడిపించా ఉంటుంది ఎవరా నువ్వు? అసలు అమ్మాయి మాట్లాడలేదు అసలు నేను ఏడిపించబెట్టరా ఒకసారి వీడియో కాల్ చేస్తానా చూడు ఒకసారి. కాదురా నేను ఏడిపించా నీకు తెలుసు కదరా ఫోను. నాకు అది నమ్ముది కాకే నేను తీసుకొచ్చాను రా. అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. చెప్పడానికి సరదా సరదాగా మాట్లాడినప్పుడు నార్మల్ ఉంటది కదా. ఇప్పుడు ఏడిపించే కదా తను ఇబ్బంది పడుతుంది కాబట్టి కదా కాల్ చేసి చెప్పండి. అది ఇప్పుడు ఈ అమ్మాయితో అసలు మాటే మాట్లాడినా నీ చెల్లిని అసలు నేను ఎందుకు ఏడిపిస్తాను నాకు అర్థం అవట్లేదు. అడుగుతాను నీ చెల్లి ఎవడ నాకు తెలియదు. ఐటి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చదువుకోండి ఫస్ట్. మీ చెల్లి అసలు చూడే చూడలేదు తెలుసా నేను అసలు ఏట్రా అసలు అది మనోడు వచ్చాడు నేను ఆవిన మాట్లాడతాను సూర్య ముందు కొడేద్దాం అది ఆటోట అని చెప్తానంటే లేదురా ముందు మాట్లాడదాం ఎవడు ఎందుకు ఏటి అని చెప్తానంటే నంబర్ చెప్పాడు. నంబర్ చెప్పగా సరే నేను చూసుకుంటున్నా అని చెప్పి నంబర్ చూడబోడికి ఇంకా మనోడు నేను చెప్పారు మావాడే రాడు నాకు తమ్ముడు అవుతాడు నేను మాట్లాడుతున్నా ఒకసారి పద ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి అయ్యింది వాట్ ఈస్ వాట్ అని అనుకుంటున్నాను. చెప్పాడంటే నేను ఆగిందంటే చెప్పకుండా వద్దాం అనుకున్నాను. లేదు మా నేను తీసుకెళ్తాను నేను మాట్లాడతాను తేజశ్వరి అంట మరి ఎవరో అన్న నేను తొట్టి దాన్ని వస్తే మీరు ముందు దాన్ని వస్తున్నారు. నేను ముందు దాన్ని వస్తే మీరు తొట్టి దాన్ని వస్తున్నారు. మనకు లింక్ కుదరటం లేదమ్మా. అలాంటిది ఏం లేదన్న అసలు పేరు కనుక్కుంటున్నాను ఏ అమ్మాయితో మాట్లాడుంటానేమో అని నాకు అసలే మర్చిపోయి అసలు ఎవరికి ఏడిపించను. నీ అమ్మాయితో ఎలా మాట్లాడ అలా మాట్లాడతాను లిమిట్ దాటను. అసలు నేను అసలు అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడను. అసలు నేను అసలు అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడను. అసలు ఈ రోజు ఒక అమ్మాయి రేపు ఒక అమ్మాయి ఎల్లుండి ఒక అమ్మాయి ఎంతమంది మాట్లాడతాం నీకే తెలియదు అనమాట. మతి మరి నా ఫ్రెండ్ అన్న నాతో ఎవరితో మాట్లాడాలని అడుగుతున్నా కదా క్లారిటీ నీకు కూడా. ఇది కాదన్నా ఇప్పుడు ఈ మధ్యలో ఈ మీటింగ్ ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఆడు వస్తే మీటింగ్ ఉండదు నేను వస్తే వేరేలా ఉంటాను. మీ ఫాదర్ కాల్ చేయ ఒకసారి నెంబర్ చెప్పండి. ఫాదర్ నన్ను వద్దాను ప్లీజ్ ప్లీజ్ అన్న వీడియో కాల్ చేస్తా దానికి అడుగుతాను ఒకసారి. నాకు అమ్మాయిలా అంటే ఎవరో తెలియదు అన్న నాకు అసలు అమ్మాయిలు అంటే ఏంటో తెలియదా. అసలు అమ్మాయిలతోనే మాట్లాడు అడుగు కావాలంటే వీడికి ఎక్కువ మాట్లాడు అయితే మాట్లాడు సార్ వాడు మనతో ఎక్కువ మాట్లాడతాడు. వాళ్ళు కాలేజ్ కుర్రోలు కనుక్కుందాం లేదంటే ఆడాడు మీ కాలేజ్ అయినా తర్వాత మాట్లాడతా. కాదురా మనీ పడలేక నీకోసం వచ్చాను అనుకున్నా. మీ తాలూకు పిలుస్తున్నావు ఇప్పుడు నాకు మీ తాలూకులు పిలుస్తున్నావు పిల్లట్లే ఎవరో ఎందుకు ఎవరో ఎందుకు అసలు చెల్లి అసలు ఎందుకు ఏడిపిస్తాను అని నాకు అర్థం అవట్లేదు. అరే కొడేద్దాం అనుకుంటే ఆలోచిస్తారా. అరే కొడేద్దాం అనుకుంటే ఆలోచి కొడేతారు. నేను చెప్తున్నాను కదా నేను మాట్లాడదాము అన్నందుకు సరే అయితే పదే వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడైంది ఏంటి వాట్ ఇస్ వాట్ జరుగుతుంది అనుకున్నాం కదా అని చెప్పి ఇప్పుడు దాకా వచ్చాం. కాదురా ఇప్పుడు నీ ఏ అమ్మాయితో మాట్లాడి నేను చెప్తాను కదా. అరే నాకు చెప్పడం విషయం కాదు నాకు అదే అర్థం కావట్లేదు అసలు ఎవరో ఏంటా. కాల్ కట్ చేసాయి ఫస్ట్. ఎవరు ఎవరు చేస్తున్నావు? అబ్బీలో జాబ్ చేసావంటే అది చెప్తున్నాడు అన్నాడు. నేను సరే అబ్బీ అయితే మరి మన వాడు వాడతాడు సరే ఒకసారి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం నేను. సో ఎలా సో అండ్ సో అని చెప్పేసి నేను అనుకున్నాను.
మదర్ ప్రామిస్ అన్న, మదర్ ప్రామిస్ నా అమ్మమ్మే టేస్ట్ చెప్తున్నాను, మా అమ్మ అంటే అంత ఇష్టం అంటే టేస్ట్ చెప్తున్నా అన్న. నేను అసలు అమ్మాయిలు ఏడిపించానన్న, అసలు అమ్మాయిలతోనే మాట్లాడినన్న, నాకు అమ్మాయిలు అంటే ఎవరో తెలియదు అన్న. అమ్మాయిలు ఎవరో తెలియపడవేట్రా, మిస్సింగ్ రా, నాకు ఎవరే అసలు మాట, అసలు అమ్మాయిలతో మాట్లాడడానికి నీకు భయపడతాను. అరే నీకు అర్థం అవుతుందా, అరే అర్థం అవుతుందా, మా నోడు ఏంటంటున్నాడు అంటే మా చెల్లిని ఎందుకు ఏడిపించావు, సో ఏంటి దానికి తాలిగా రీజన్ ఏంటని అడుగుతున్నాడు. మా నోడు డైరెక్ట్ గా వచ్చి నా దగ్గరకు వచ్చి ఫోటో చూపించి అరే ఇటు దోలు తెచ్చాను అనగానే, ఎవడ దోలు తెచ్చేస్తావు అసలు ఏమైంది మ్యాటర్ చెప్పి అనగానే, ఇలా ఈ నెంబర్ బట్టి మా నోడు నేర్పిస్తున్నారంటే నెంబర్ ఏదని చెప్తా అంటే, అలా నేను నెంబర్ చూపిస్తుంటే నా అన్న అదేట్రా నెంబర్ చూపించడం ఏంటో, అటు మావాడేరాడు అటు నా తమ్ముడు అవుతాడు పదోసారి వెళ్ళి మాట్లాడదాం ఏంటైంది ఏంటనేది అంటే, లేదరా వాట్సాప్ లో మాట్లాడాడంట ఎఫ్బీలో చాట్ చేసి నెంబర్ ఇస్తాడంట అని చెప్తాను అనగానే, ఇంక సరే అయితే సరే పదో ఒకసారి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నాం కదా నేను వచ్చాను నీ దగ్గరికి ముందు ఇలా బయలుదేరుతాను అన్నారు. అరే తమ్ముడు ఇటు రారా సార్ ఇట్రా, ఇది మీ కాలేజేనా? ఆ కాలేజ్ మీ మీ కాలేజ్ కా మీ కాలేజ్ కాదు ఎప్పుడు చూసావా? ఇక్కడే అన్న నా కాలేజ్. మీ కాలేజ్ వేరే ట్రైడ్, వేరే ట్రైడ్ మంచోడేనాలొద్దరు కదా వాళ్ళడు మంచోడే నీడు కాలేజ్ ఎలా ఉంటాడు కాదురా ఒకసారి వినాలి కదా. నేను అక్కడ కామెడీ చేశాను రా, నాకు అర్థం అక్కడ అడుగుతాను. తమ్ముడు తమ్ముడు ఒకసారి తమ్ముడు ఒకసారి తమ్ముడు మీకు తెలుసురా మీ కాలేజ్ అన్నాడు ఇటు ఎలా ఉంటాడు కాలేజ్ లో మంచి అంటే అమ్మాయిలు ఎవరిని ఏడిపిస్తుంటాడు ఇటు ఐటీ కాలేజ్ లో అమ్మాయిలు ఉండరా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు? నేను ఫోన్ చేయడానికి వెళ్తున్నాను. కాలేజ్ ఇప్పుడు వదిలేరా? ఇప్పుడు వదిలేరా? ఏట్రా అంటే మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కలుపుతా కావాలంటే నా గురించి చెప్పేస్తారా? కలపడం కాదురా, ఏంటి అసలు కాలేజ్ లో ఏంటి ఏడు మాట్లాడుతున్నారని? రేపు పొద్దున ఇప్పుడు నేను లేనురా, వీళ్ళు వచ్చి కొట్టి దించి వెళ్ళిపోవాలి అనుకో, ఏడు తీసుకున్నా ఇంకా శివరింగ్ అవుతుందా నాకు తెలుసానా? నీ చెల్లి నేను ఎందుకు ఏడిపిస్తానని నాకు అర్థం అన్నట్టు అడుగుతాను. ఎవరికి అమ్మాయిలు తెలియదు అన్న, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం, మీ చెల్లెలు ఎందుకు ఏడిపిస్తున్నాను, ఇంకెవరు ఏడిపిస్తున్నారు? చెక్ చేస్తున్నా, నేను ఎవరికి ఫోన్ చేయట్లేదురా, తెలుసు కదా నువ్వు ఎందుకంటే నేనే ఫోన్ చేస్తాను, అందుకే ఇక్కడ దాకా తీసుకొచ్చి మాట్లాడుతున్నాను కదా, ఫోన్ కట్ చూడటం కాదు నేనేం చేయట్లేదు. నేను మాట్లాడతామా అన్నాడు ఎవడో కొట్టాడు నేను కదా ధైర్యంగా ఒకసారి ఏమైంది ఒకసారి చార్జ్ చేస్తే చార్జ్ చేసి నేను చెప్పే, లేదా మర్చిపోతే మర్చిపోయినని అని చెప్పే, దాన్ని బట్టి నేను చూసుకుంటాను కదా తర్వాత ఇష్టం తర్వాత. అది పోలీస్ కంప్లైంట్ అదంతండి ఇదంతండు ఏదో చెప్తే తెలుస్తుంది కదా దాని బదులు, ఏడు చెప్తే అసలు ఏడు అసలు అమ్మాయిలు ఏడు మ్యాటర్ ఏడు చెప్తే దాన్ని బట్టి తెలుస్తుందిరా, లేదంటే అవ్వదు ముందు ఏటో అడుగు ఫస్ట్ ఆఫ్ ఆల్. బయ సార్ అండి బయట మీకోసండి బయట మీకోసనా ఇడు ఎలా ఉంటాడు భయ్యా కాలేజ్ అంటే మంచోడా లేదా ఏంటి ఎలావా ఏంటని? ఆ అమ్మాయిలు అంటే తెలియదు అన్నాడు చాటింగ్ చేస్తున్నాడు వీడియో కోసం మాట్లాడుతాడు బయటకు వెళ్దాం అంటున్నాడు ఇప్పుడు బయటకు వెళ్తాడు లంచ్ కి వెళ్తున్నాను ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడిపిస్తున్నా స్టేషన్ రమ్మంటున్నారా సార్? ఇల్లు అయితే నెంబర్ ఆ నెంబర్ చెప్పారు రా ఇడు నాకు తెలుసు మా నోడు ఏంటంటే గవర్నమెంట్ అనమాట ఆ నా ఫ్రెండే
ఇలా కొట్టాలరా, ఇలా స్వయంసేవ అమ్మాయి నేర్పిస్తున్నారు అన్నగారిని, అమ్మాయి నేర్పించడం ఎవర్రా బాబు ఎందుకే అని చెప్తానంటే, ఇలా మీ వీధిలోడు అంటే మా వీధిలోడు ఎవర్రా బాబు అంటే సరే ఫోటో ఏముందా అని చెప్తానంటే, ఒకసారి ఆగి చిరిగి ఫోటో పెడతాను అనగా ఫోటో పెట్టినండి, ఇటు ఫోటో పెట్టింది, ఇది వాట్సాప్ డీపీ ఉన్నది, ఇలాగే ఇటు మా ఊర కొట్టేద్దాం అంటే ఏంటి, మా తమ్ముడు అవుతాడు అసలు వెళ్ళి మాట్లాడదాం ఏంటంటే ఏడు జరిగిన తర్వాత దాన్ని బట్టి కథా కదేశం తప్ప చూద్దాం అని చెప్తాను అనగానే, సరే అయితే పదైతే వెళ్ళి మాట్లాడదాం అనగానే, మనలో కొంతమంది ఉంటే ఎవరు వద్దు, నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం, ఈ ప్రాబ్లం లేదు నాది కాబట్టిగా, ఆడ దగ్గరికి వెళ్ళిపోయి కాలేజీలో అంతమంది ఉంటారు, వంద మంది ఉంటారు, వాళ్ళ ముందు ఆడ పరువు తీసిన కరెక్ట్ కాదు కదా, మనం వెళ్ళి ఫస్ట్ మాట్లాడదు, దాన్ని బట్టి ఏడవది ఏంటో దాన్ని బట్టి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి చూసా. వీళ్ళందరూ ఇంత మంది చెప్తున్నారు కదా మంచి అని చెప్పి ఆడింది యాడ్ చేస్తారా, అసలు బెటర్ ప్రామిస్ అన్నా ఖాళీగా ఉంది, నేను టైం పాస్ చేయడానికి వచ్చాను చెప్పదమ్మా, నేను చెప్పింది కాబట్టి కదా ఎంత దూరం వచ్చింది కదా, అరే చెప్తే ఒకసారి చెప్పరా, అరే ఒకసారి ఒకవేళ నువ్వు చేసావంటే చెప్పే, చెక్ చేసుకోండి దాంట్లో ఏమి ఉన్నాయా, దేనే భయపడతా నువ్వు, చార్జ్ చేస్తే నేను చెప్పే తర్వాత నేను చూసుకుంటాను, చార్జ్ చేయకుండా ఎందుకు ఫోన్ తొంగి చూడటం, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్న, నీ అమ్మాయిని నేర్పించినావు నిజంగా అన్న, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, గర్ల్స్ అంటే ఏంటి తెలియదు, ఎవరితో మాట్లాడిన బుద్ధిమంతుడు నేను చెప్ప నటన, దాన్ని బట్టి ఏంటి అందరూ గర్ల్స్ నెంబర్స్ నంబర్ ఉంటుంది అన్న, ఏదన్నారు చెప్తాను చెప్పాలి, ఇక్కడే సెటిల్ చేద్దాం కావాలంటే, ఏం సెటిల్ చేద్దాం అంటే ఒప్పుకుంటా అంటే నిజంగా ప్రామిస్ అన్న, మదర్ ప్రామిస్ అన్న, అసలు ఎవరిని చాటింగ్ చేయనన్నా, ఎవరు నిజంగా అన్న చూసుకో కావాలంటే, ఇదంతా నా లవ్ చాటింగ్ అన్న, నేను అమ్మాయిని బెదిరేస్తా, ఐ హేట్ యు, ఎవర్రా నాలు ఎవర్రా బెదిరేస్తున్నా బయటరా, మన నీ దాని గురించి అడుగు ఫస్ట్, అది ఏడు అసలు ప్రాబ్లం ఏంటి అడుగు ఒకసారి, కన్ఫ్యూజ్ అంటే వీడియో కాల్ చేసిన తర్వాత నీ గురించి క్లియర్ చేసుకుని నేను ఎందుకు మాట్లాడతాను, నేను వీడియో కాల్ చేయలేదు, తిన్నాడు కదా నేను వీడియో కాల్ చేయడం, నేను వీడియో కాల్ చేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నా, లే వచ్చినా నేను కొట్లాక అరే ఏం కాదురా నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదరా, అరే నేను చూసుకుంటా అది ప్రాంక్ రవి, రా కళ్ళద్దాలు పెట్టుకో రా, హాయ్ చెప్పు, ఇగో చెప్పు చెప్పు, హాయ్ చెప్పాగో మన హాయ్ చెప్పు, మన అడిగి హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి మీరు కూడా